కానీ తెలంగాణలో కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొట్టాలి అని అనుకోవడం శర్మిల గారు చేస్తున్న అతిపెద్ద సాహసం. క్లెయిమ్ లేదు, ఎవరు తగ్గారు అక్కడ? బండి సంజయ్ తిట్టట్లేదా, రేవంత్ రెడ్డి తిట్టట్లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టట్లేదా? అంటే వాళ్ళంటే ఎస్టాబ్లిష్డ్ పార్టీలు, జాతీయ పార్టీలు. ఎస్టాబ్లిష్డ్ ఏముంది, బండి సంజయ్ అంతకుముందు ఎవరికి తెలుసు? వాళ్ళ ఊరికి తెలుస్తుంది. ఇప్పుడు తిట్టిన తర్వాతనే కదా రాష్ట్ర వ్యాప్తంగాను ఫేమస్. అంటే ఇంతకుముందు కూడా ఆయన అంత అగ్రెసివ్ గా లేడు కదా. ఆయన బీజేపీ ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చిందో ఆ తర్వాత ఆయన కొంచెం అగ్రెసివ్ గా తిట్టడం మొదలు పెట్టాడు. కవరేజ్ వచ్చింది, ఆ నియోజకవర్గానికి పరిమితమైన నియోజకవర్గంలోనే వస్తుంది. అరవింద్ అంతకుముందు ఆ నియోజకవర్గానికి పరిమితమైన అక్కడే వచ్చేది. ఇప్పుడు ఫేమస్ అయ్యింది ఏంటి, స్టేట్ ఎంపీ గెలిచాడు కాబట్టి. రేవంత్ రెడ్డి అంతకుముందు తిట్టేటప్పుడు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక బాగా కవరేజ్ వచ్చింది. ఇప్పుడు ఈవిడ పార్టీ పెట్టింది కాబట్టి వస్తుంది కవరేజ్. అది కూడా ప్రస్తుతానికి ఏంటంటే జగన్ మీద కోపంతో తెలుగుదేశం అనుకూల మీడియా ఈవిడ భుజాన్ని వేసుకోవడం వల్ల రేపు పొద్దున కేసీఆర్ కన్నెర్ర చేస్తే ఇవన్నీ సైలెంట్ అయిపోతాయి. కేసీఆర్ వాస్తవంగా ఈ టీవీ నైన్కే జరికిచ్చాడే, టీవీ నైన్ ఏబిఎన్కే జరికిచ్చాడే, ఏమైనాయి అప్పుడు కంట్రోల్ చేయనియా లేవా? అప్పుడు అసలు ఆంధ్రజ్యోతి ఏమన్నా అగెనిస్ట్గా రాసిందా? తర్వాత ఎప్పుడో చివరిలో ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ మారింది ఈటీవీ కానీ ఆంధ్రజ్యోతి కానీ. ఎప్పటికీ ఈటీవీ ఆంధ్రజ్యోతి కేసీఆర్ని కాదనేది ఏం లేదు. అప్పుడప్పుడో ధమ్కిస్తాను మళ్ళీ సర్దుకుపోతుంటారు. అంటే అది కూడా ధమ్కీలు ఏంటంటే మరి మేము వన్ సైడ్ కాదని చెప్పుకోవడం కోసం. ప్రస్తుతానికి ఏంటంటే జగన్ మీద కోపంతో కవరేజ్ ఇస్తున్నారు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాదు వాళ్ళు ఇస్తుంది. అది కేసీఆర్ కూడా తెలుసు, అందుకని ఆయన ఇప్పుడేం అండవు. కోపం వచ్చినప్పుడు ఆయన ఒక నొక్కు నొక్కితే ఏమైంది, టీవీ నైన్ ఏమైంది, టెన్ టీవీ ఏమైంది? అది మంచిగా చెడు అంటే ఒకటి కామన్ మ్యాన్గా చెడే అంటాం, బట్ ప్రాక్టికల్గా కేసీఆర్ని కాదని అంత ఒళ్ళు కాదంటున్నాను ఆయన. ఇక్కడ ఇక్కడ ఆయన చేస్తున్నది కరెక్ట్ అని కాదు అక్కడ విషయం. కేసీఆర్ని కాదని కలిగిన స్టేజ్లో అక్కడ మీడియా లేదు. అయినా ఈవిడ కవరేజ్ ఎందుకు ఇచ్చారంటే కేసీఆర్ వదిలేయటం, వీళ్ళు జగన్ మీద వ్యతిరేకత చూపెట్టుకోవడానికి ఉపయోగించుకోవడం అంతే, దానివల్ల వచ్చింది కవరేజ్.